వెల్కమ్ టు జయన్ నెట్ టుడే న్యూస్ శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు దంపతులకు ఆలయ మర్యాదలు అనుసరించి ఆలయ అర్చకులు ఆలయ ఈవోళ్ల వల్ల అధికారులు స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు తిరిగి రేపు ఉదయం మరోసారి శ్రీ స్వామి అమ్మవారిని మంత్రి దంపతులు దర్శించుకోనున్నారు దర్శనానికి ముందుగా శ్రీశైలం వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ మొదటిగా క్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు పాతాళగంగా రోడ్డు ప్రధాన ఆలయానికి తూర్పు భాగంలో నిర్మించే రహదారి ప్రదేశం క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదించబడిన ప్రదేశం ఆలయ దక్షిణ పశ్చిమ మాడవీధులు పంచమఠాలు పరిశీలించుకోవాలి ఆలయ ఈవో లవన్నకు పలు సూచనలు చేశారు భక్తులందరూ శ్రీ స్వామి వారిల ప్రభోత్సవం రథోత్సవం గ్రామోత్సవాలను వీక్షించేందుకు వీలుగా ఈ ప్రధాన ఆలయ రహదారిపై గ్యాలరీ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు భక్తులందరూ మఠాలన్నింటినీ దర్శించుకునేందుకు వీలుగా అన్ని మఠాలు కలుపుతూ నిర్మిస్తున్న ఏక రహదారి పనులను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ఈవో లవన్నకు ఆదేశించారు అలానే గంట మఠంలో కౌమారీ దేవి అమ్మవారికి నూతనంగా ఆలయాన్ని నిర్మించాలని యాంఫీ థియేటర్ సమీపంలోనే కాళ భైరవ స్వామికి ప్రాచీన శైలిలో ఆలయం నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చె టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి